తెలంగాణ ప్రభుత్వం ఇవాళ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్ట విక్రమార్క సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అటు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన సహకారం రాకపోవడంతో వివిధ శాఖలకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. దాదాపు 280,000 కోట్లతో బడ్జెట్ అంచనాలను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దిశగా బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయి. అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50,000 కోట్లను కేటాయించే ఛాన్స్ ఉంది. రుణమాఫీకి 30,000 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లతో కలిపి వ్యవసాయ శాఖకే అత్యధికంగా అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయల వరకు కేటాయింపులుంటాయని తెలుస్తోంది. సంక్షేమ శాఖలన్నింటికీ కలిపి 40,000 కోట్లు, సాగునీటి పారుదలకు 29,000 కోట్లు, వైద్య శాఖకు 15,000 కోట్లు, విద్యుత్ శాఖకు 15,000 కోట్లు, ఇంద్రమైళ్ల నిర్మాణాల కోసం గృహ నిర్మాణ శాఖకు 8,000 కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక పలు శాఖలు కూడా తమకు భారీగా నిధులు కావాలని ప్రతిపాదనలు పంపాయి. ఇక గతేడాది పన్నేతర ఆదాయం కింద 22,808 కోట్లు ఆదాయం వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు, భూముల విక్రయం వంటి వాటి ద్వారా ఈ ఆదాయం అదనంగా వచ్చింది. ఈ ఏడాది ఈ పద్దు కింద ఎంత ఆదాయాన్ని బడ్జెట్లో చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వ్యయంలో పాత బాకీలపై కట్టాల్సిన ఈఎంఐలే సర్కారుకు భారంగా మారాయి. ఒక్క సాగునీటి ప్రాజెక్టులకే ఈ ఏడాదిలో ఏకంగా 16,000 కోట్లను కిస్తీల కింద కట్టాల్సి ఉంటుందని సాగునీటి పారుదల శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. కొత్తగా దాదాపు 60,000 కోట్లు అప్పులు తీసుకున్నా పాత బాకీలపై కట్టే కిస్తీల మొత్తమే అంతకన్నా ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో అప్పుల రూపేణా తెచ్చే సొమ్ములు అభివృద్ధి పనులకు వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ మిగలదు. దీంతో ఆదాయం పెంచుకోవడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఇవాళ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో రేపు సభకు విరామం ఇవ్వనున్నారు. శనివారం బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. అదే రోజు సమాధానం ఇవ్వనుంది ప్రభుత్వం. ఇక ఈ నెల 28న హైదరాబాద్లో బోనాల పండుగను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కూడా సభకు విరామం ఇవ్వనున్నారు. ఈ నెల 29-30 తేదీల్లో పద్దులపై చర్చ, ఆమోదం ఉంటాయి. 31న ద్రవ్య వినిమయ బిల్లుపై సభలో చర్చించి ఆమోదిస్తారు. తెలంగాణ కేబినెట్ మరికా సేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలిపనుంది. ఈ బడ్జెట్ అంచనా 280,000 కోట్ల నుంచి 3 లక్షల మధ్య ఉండే అవకాశాలున్నాయి. మరికా సేపట్లో బడ్జెట్ ప్రతులను మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్కు ఆర్థిక మంత్రి భట్ట విక్రమార్క అందించనున్నారు. అలాగే ప్రజాభవన్లో ఉదయం 10:15 సీఎం రేవంత్ రెడ్డికి కూడా భట్ట విక్రమార్క బడ్జెట్ కాపీని అందించనున్నారు. ఇక ఇవాళ రాత్రి ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తెలంగాణ కేబినెట్ మరికాసేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది. ఈ బడ్జెట్ అంచనా 280,000 కోట్ల నుంచి 3 లక్షల మధ్య ఉండే అవకాశాలున్నాయి. మరికాసేపట్లో బడ్జెట్ ప్రతులను మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్కు ఆర్థిక మంత్రి భట్ట విక్రమార్క అందించనున్నారు. అలాగే ప్రజాభవన్లో ఉదయం 10:15 సీఎం రేవంత్ రెడ్డికి కూడా భట్ట విక్రమార్క బడ్జెట్ కాపీని అందించనున్నారు. ఇక ఇవాళ రాత్రి ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్ట విక్రమార్క విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తెలంగాణ కేబినెట్ మరికాసేపట్లో బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, మరికాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్కు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఉన్న నల్లకోచం ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆయన ప్రజాభవన్ నుంచి బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 9:10 కేబినెట్ భేటీ ప్రారంభం కాబోతుంది.
రాబోతుంది. ఈ భేటీలో బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు బడ్జెట్కు సంబంధించిన ప్రజెంటేషన్ను మల్లు బట్టి వికర్మార్క మంత్రులందరికీ వివరించబోతున్నారు. ఆ తర్వాత 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం బడ్జెట్ కాపీలను అందించబోతున్నారు. 10:15 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ కూడా బడ్జెట్ కాపీలను బట్టి వికర్మార్క అందించబోతున్నారు. సరిగ్గా 12 గంటలకి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి వికర్మార్క బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక బడ్జెట్ ఏ విధంగా ఉంటుందన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గత ఫిబ్రవరిలో చూసాం మనం, మొన్న ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 275,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పరిస్థితిని, అయితే వాస్తవికతకు దగ్గరగా ఉండాలి, అంచనాలు ఎక్కువగా పెంచి ఈసారి బడ్జెట్ ఉండకూడదని చెప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వం గారిని ఆర్థిక శాఖను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బడ్జెట్ అంచనాలకు దగ్గరగా, వాస్తవికతకు దగ్గరగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు 280,000 కోట్ల రూపాయల అంచనాలతో ఈసారి బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అందులో ఎక్కువగా ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలకు సంబంధించిన పథకాలకే ఎక్కువగా కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీకి ఎక్కువగా అత్యధికంగా 30,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రైతు భరోసాకు 15,000 కోట్లు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖకు 28,000 కోట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుంది, వైద్య శాఖకు 15,000 కోట్లు. ఈ విధంగా ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటికి ఎక్కువ ఈసారి కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈసారి బడ్జెట్లో ఏ శాఖలకు ఎంత కేటాయింపులు ఉంటాయి, ఏ శాఖలకు కోత ఉంటుంది, ఏ రంగాలకు రేవంత్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నది మనకు 12 గంటలకు చాలా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన సహకారం అయితే లభించలేదు, దీంతో కేటాయింపులకు సంబంధించి వివిధ శాఖలపై ఎటువంటి ప్రభావం ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం కొంత నిరాశలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఊతమిస్తారు, రాష్ట్రానికి గ్రాంట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే కొన్ని ప్రధానమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతాయని చెప్పి రేవంత్ సర్కార్ భావించినప్పటికీ కూడా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించిన నేపథ్యంలో కొంత నిరాశ చెందుతున్న పరిస్థితి. కేంద్ర బడ్జెట్లో ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు, కాబట్టి అందుకు అనుగుణంగానే బడ్జెట్లో చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దాదాపు 43,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో వస్తాయని చెప్పి ఆశించినప్పటికీ కూడా కేవలం 13,000 కోట్ల రూపాయలు వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ అంచనాలన్నింటినీ కూడా సవరించుకొని ఈసారి కేంద్రం నుంచి గ్రాంట్స్ రూపంలో ఎంత మేర బడ్జెట్ వచ్చే అవకాశం ఉందన్న దానిపై కూడా చివరి నిమిషంలో సవరణలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేంద్రం నుంచి ఈసారి 25 నుంచి 35 వేల కోట్ల రూపాయల వరకు మాత్రమే గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు బడ్జెట్లో పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు, అన్ని రంగాలకు, అన్ని పథకాలకు బడ్జెట్ను కొంత కుదించి వాస్తవికతకు చాలా దగ్గరగా ఈసారి బడ్జెట్ను రూపొందించే పనిలో ప్రభుత్వం పడింది. అందుకు అనుగుణంగానే ఈరోజు 12 గంటలకు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పూర్తి స్థాయిలో అంచనాలన్నీ కూడా సవరించినట్లు తెలుస్తుంది. బలరాం.